గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టాల్బ్రోస్ ఆటో కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే మనకి వెరీ పవర్ఫుల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ స్టాక్ అనేది ప్రస్తుతానికి ఏంటంటే ఇంట్రెస్టింగ్గా మనకి పాజిటివ్ టెరిటరీలో ఉంది మార్కెట్ అంతా కూడా బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది సో మనం చూసుకున్నట్లయితే 255 ఆర్డ్ లెవెల్స్ దగ్గర మనకు సపోర్ట్ ఉంది 65 ओके इक्कड़ सपोर्ट तीसुकोनी ఒక స్మాల్ కన్సోలిడేషన్ అనేది ఫార్మేషన్ జరిగింది ఈ కన్సోలిడేషన్ నుంచి మంచి బ్రేక్ అవుట్ అని చెప్పొచ్చు ఈ క్యాండిడేట్ ఇక్కడ బ్రేక్ అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది సో ఇప్పుడైనా ఏంటంటే ఒక స్ట్రాంగ్ గా మూవ్ అయ్యి కొద్ది కన్సోలిడేషన్ జరుగుతుందంటే మనకి ఐదర్ అప్ సైడ్ గాని ఐదర్ డౌన్ సైడ్ గాని స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ మనకి 426 ఇదేంటంటే లెర్నింగ్ పర్పస్ మనం తీసుకోవచ్చు ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది 425 దగ్గర నుంచి మనకి 525 దాకా అంటే 100 పాయింట్స్ మూవ్ అనేది ఇందులో మనకి కనిపించింది సో ప్రస్తుతానికి అయితే మనం ఇండికేటర్స్ చూసుకుంటే MACD పాజిటివ్ గా ఉంది అండ్ ఈవెన్ వాల్యూమ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి అదే విధంగా DMI కూడా మంచి పాజిటివ్ నోట్ అనేది ఇస్తుంది దీని ఏంటంటే ఈ పాయింట్ దాకా అంటే 425 దాకా వస్తే మనం ఏంటంటే మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అండ్ బెస్ట్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇది దీన్ని వాచ్ లిస్ట్ లో పెడదాం నెక్స్ట్ మనకి రీసెంట్ గా బ్రేక్అవుట్ జరిగిన స్టాక్ ఏంటంటే యునైటెడ్ డ్రిల్లింగ్ టూల్స్ దీంట్లో కూడా ఏంటంటే మనకి 500 లెవెల్స్ దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్ట్రగుల్ అయింది దాని తర్వాత కిందకు వచ్చి అక్కడి నుంచి కూడా మంచి వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ అయింది ఇదేంటంటే మొమెంటం పికప్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టండి లోవర్ టైం ఫ్రేమ్స్ లో మనకి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా దీంట్లో లాంగ్ అనేది మనం ప్లే చేసుకోవచ్చు ఇది సెకండ్ స్టాక్ థర్డ్ ఏంటంటే ఇది లాంగ్ కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు మనం చూస్తే ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర అండ్ 3 టైమ్స్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది ప్రస్తుతానికి ఏంటంటే 250 ఆర్డ్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది ఒక క్విక్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కపుల్ ఆఫ్ డేస్లో మేబీ ఈరోజు ఒకవేళ పుల్ బ్యాక్ జరిగినా మళ్ళీ వెంటనే అప్ సైడ్ మొమెంటం పికప్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఏంటంటే DMI కూడా పాజిటివ్గా ప్లే చేస్తుంది అదేవిధంగా మనకి MACD ఏంటంటే పాజిటివ్ హిస్టోగ్రాము అండ్ ఈ రెండింటికి మధ్య కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది ఇది కూడా మొమెంటం పిక్ కింద మనం తీసుకోవచ్చు ప్రస్తుతానికి 250 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనకి అట్లీస్ట్ ఒక 10% అప్ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇది మూడవది ఫ్రెండ్స్ అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే డెల్టా మ్యానుఫ్యాక్చరింగ్ మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం లిక్విడిటీ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను హైయర్ హైస్ అనేది బాగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ స్టాక్ కొద్దిగా వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి గమనించగలరు చూడండి ఇక్కడ డ్రై అయిపోయింది ఇది సర్క్యూట్ స్టాక్ లాగా బిహేవ్ చేస్తుంది బట్ అంటే కొద్దిగా ఈ మధ్య కాలంలో వాల్యూమ్స్ అనేది పికప్ అయినాయి లాంగ్ కన్సాలిడేషన్ అనేది ఈ రేంజ్లో మనం చూసాము ఈ బాక్స్లో లాంగ్ కన్సాలిడేషన్ నుంచి ఇది బయటకు రావడం అనేది జరిగింది 75 అనే లెవెల్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది సో దీంట్లో కూడా ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇవన్నీ సర్క్యూట్ స్టాక్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిలో ఎంటర్ అండ్ ఎగ్జిట్ అవ్వాలి అండ్ మరోవర్ ఏంటంటే మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో చేయకూడదు వెరీ లెస్ క్యాపిటల్ లైక్ సే ఏంటంటే మనం ఒక 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ ఒక 5 రూపీస్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది సర్క్యూట్ స్టాక్స్ కాబట్టి బట్ ఏంటంటే టెక్నికల్గా మనం చూస్తే కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ రావటం అదేవిధంగా ఈవెన్ మనకి MACD కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నాయి అండ్ DMI కూడా దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని మనం లాంగ్ ఆపర్చునిటీ కింద చూసుకుంటున్నాం అది ఫ్రెండ్స్ ఈరోజుకి స్టే ట్యూన్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు